రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నుంచి విద్యుత్ శాఖలో ఉత్పత్తి కొనుగోలు మరియు పౌర సేవలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పరిపాలనా సౌలభ్యం కోసం అనేక మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగానే మంగళవారం సీఎండీ హరినాథరావు చిత్తూరు జిల్లా సోమల సబ్స్టేషన్ సందర్శించారు. గ్రామ సచివాలయం సీఎండి హరినాథరావు సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ శాఖకు సంబంధించిన పౌర సేవలను ఇదివరకు మీ సేవలో ఉండేవి, ప్రస్తుతం ముఖ్యమంత్రి పౌర సేవల విషయంలో అందరికీ అందుబాటులో ఉండాలని లక్ష్యంతో నూతనంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందులో నూతన విద్యుత్ సర్వీస్ కొరకు దరఖాస్తులను మార్పులు చేర్పులు కొరకు బోర్లకు సర్వీస్ కొరకు ఇలా మొత్తం సచివాలయంలోనే అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశారు. ఆ కారణంగానే సచివాలయాల తనిఖీలను తెలిపారు. వీరి వెంట ఎస్ఈ చలపతి, డిఈ రమణ, స్థానిక లైన్ ఇన్స్పెక్టర్ వి రమణ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇంతకుముందు మీ సేవలో కొన్ని సర్వీసులు అందించేది, దాని చేసి ఇప్పుడు గ్రామ సచివాలయంలో పెట్టాము. గ్రామ సచివాలయంలో విద్యుత్ శాఖ ద్వారా అందుకున్న సేవలు ఎలా ఉన్నాయి, ఈ సేవలు సంతృప్తికరంగా ఉన్నాయా లేదా, మా స్టాఫ్ ఇక్కడ రెగ్యులర్ బట్టి తీసుకుంటున్నారా లేదా, లేకపోతే దాన్ని అంతుంటే ఓకే, అందకపోతే దాన్ని కొంచెం బెటర్గా చేయడానికి ఏం చర్యలు తీసుకుంటే బెటర్, ఇది మెయిన్ ఉద్దేశం. అంటే జస్ట్ మేము రీచెక్ చేసుకోవాలి కదా, జిల్లాలో పోయినప్పుడు అట్లా ఒక ఎక్కడ మేము చెక్ చేస్తుంటాం గ్రామ సచివాలయంలో పోయి, ఇక్కడ మా ఎనర్జీ స్టేషన్ ఇక్కడ పెట్టాము, కొన్ని చోట ఎనర్జీ స్టేషన్ లేని చోట ఉన్న స్టాఫ్ని పంపన్నాము. ఇప్పుడు ఏంటంటే నోడల్ పాయింట్ ఇదే అయిపోయింది, బేసిక్ నోడల్ పాయింట్ ఇదే అయిపోయింది. సో ఇక్కడ మా స్టాఫ్ ఉన్న వాళ్ళు రోజు ఏదో టైంలో వచ్చిపోతే ఆ సమస్యలు అక్కడ ఉన్నవి తెలుస్తాయి. సో డైరెక్ట్లీ ఓకే అడ్రస్ గ్యాప్ తగ్గిపోతుంది. ఇప్పుడు పబ్లిక్ ప్రస్తుతము గ్రామాల్లో కూడా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినాయని చెప్తున్నారు సార్, దానిపైన అట్లా పరిస్థితి అది ఆల్రెడీ డిస్కస్డ్ సబ్జెక్ట్. మీ ఇంటికి ఎంత వచ్చింది బిల్లు సార్? 200 చిల్లర వచ్చింది. ఇప్పుడు ఈ 2 నెలలు బిల్లు కట్టావు కదా, నువ్వు మార్చిలో ఫిబ్రవరి వాడకానికి మార్చికి ఎంత కట్టావు, మేకి ఎంత కట్టావు? ముందు 70 రూపీస్ కట్టాము, మాకు 200 రూపీస్ వచ్చింది సార్. ఇప్పుడు మేలో 2 నెలలు కలిపి బిల్లు ఇచ్చింది 200 వచ్చిందా? 240 రూపాయలు వచ్చింది. 240 వచ్చిందా? అందుముందు 70 వచ్చేదా? అవును సార్. ఇప్పుడు 2 నెలలు కలిపి 240 వచ్చిందా? అవును సార్. ఓకే, అంతకుముందు సంవత్సరం నువ్వు నో వ్యూ యువర్ బిల్ అని పోయావంటే మా యాప్లో గత సంవత్సరం ఏప్రిల్లో మేలో నువ్వు ఎంత కట్టావు అనేది చూపిస్తుంది. అప్పుడు ఎంత కట్టున్నావు 2 నెలలు కలిపి? అప్పుడు 2 నెలలు కలిపి కూడా ఆల్మోస్ట్ 100 బిలో 150 బిలో. 2 నెలలు కలిపి సార్? అంటే 200 బిల్ ఉంటుంది సార్. ఒకసారి చెక్ చేయి, ఇప్పుడు నీ సర్వీస్ నెంబర్ కొడితే ఇప్పుడే నేను సెల్లోనే చూపించేస్తాను. సర్వీస్ నెంబర్ ఉందా సార్? ఉంది సార్. ఇప్పుడు తగ్గిపోయింది, వెరిఫై చేసుకోండి. మాకేంటంటే ఏప్రిల్ మే నెల 2 వాడకాలు కలిపితే కూడా వాడకం 10% పెరిగింది, కానీ యూనిట్ రేట్ ఆదాయం అంతే కదా, మాకు బిల్లు ఎక్కువ వేస్తే మేము మాకు యూనిట్ రేట్ ఆదాయం పెరగాలి. మాకు యూనిట్ రేట్ ఆదాయం 1 రూపాయి పెరగలేదు. అంతకుముందు 2 నెలలు కలిపి వాడకానికి యూనిట్ రేట్ ఆదాయం ఎంత వచ్చిందో రాబడి, ఇప్పుడు వాడకానికి కూడా అదే రాబడి వచ్చింది. అంటే నీవు బిజినెస్ చేస్తావు, బిజినెస్ పెరిగినప్పుడు దాని తగ్గట్టుగా ఆదాయం పెరుగుతుంది, అలా కాకుండా బిజినెస్ పెరిగినప్పుడు అంతకుముందు ఆదాయం కన్నా ఇంకా ఎక్కువ ఆదాయం వస్తే రేట్ పెరిగినట్టు లెక్క. అదే రేటుతో అమ్మాం కాబట్టి మాకు ఏ రేటే పెరగదు. చెక్ చేసుకోండి, మీ మండల్ డేటా ఉంటుంది, మండల డేటా ఇక్కడే ఈ సెక్షన్లో ఏప్రిల్ మేకి ఎంత ఆదాయం వచ్చింది, ఎన్ని యూనిట్లు వాడకం జరిగింది, ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఎంత వాడకం జరిగింది, ఎంత ఆదాయం వచ్చింది, ఈ రెండు చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది. మండలం వస్తే మాకు వచ్చినట్టే లెక్క. సరే సరే.